అదే ఎన్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఇస్ ది హైయెస్ట్ గవర్నింగ్ బాడీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో స్వయానా పిసిసి అధ్యక్షుడు లేసి అన్నాడు కదా ప్రతి పార్లమెంట్ లో ఇద్దరు బీసీలకు ఇస్తారని చెప్పేసి అనమనలేదు కదా నిజామాబాద్ పార్లమెంట్ ఇది ఒకటి అంటే ఒక స్పెషాలిటీ ఉంది స్పెషాలిటీ ఏముందంటే మీరు కరీంనగర్ పార్లమెంట్ వెళ్ళినట్లు చూస్తే కరీంనగర్ పార్లమెంట్ లో ఒకటి లేదా రెండు లేదా మూడు సీట్లు ఎస్సీలకో ఎస్టీలకో రిజర్వ్ అయ్యి ఉంది ఖమ్మం జిల్లాలో రిజర్వేషన్ పది పది డిస్ట్రిక్ట్ పది నియోజకవర్గాలు ఉంటే మూడే ఒకటి ఉన్నాయి నిజామాబాద్ లో ఏదైతే ఉందో ఒక్క సీట్ కూడా రిజర్వ్ లేదు ఎస్సీలకు ఎస్టీలకి నిజంగా మీరు బీసీలకు ఏదైతే న్యాయం జరపాలనుకుంటున్నారో ఇక్కడ నుంచి ఏదన్నా ఒక సీట్ ఉంది అరే మరి బీసీలు లేదా ఇదే కొరుకులాల శ్రీకాంత్ విశ్వనాథం గెలిచేది కదా బీసీయే కదా కొమరెడ్డి జ్యోతకి ఏదైతే 1998లో అతి దారుణమైన ఎలక్షన్ అది చంద్రబాబు నాయుడు రోజు ఫోన్ చేసి ప్రోత్సాహం గురి చేస్తుండే అటువంటి ఎలక్షన్ గెలిచింది కదా 2004లో కొమరెడ్డి రాములు గారు ఇండిపెండెంట్ గా పోటీ చేసి పెద్ద ఇద్దరు వర్మధరులను ఓడగొట్టిందా ఓడగొట్టలేదా పక్కకున్న బాల్కొండలో అనిల్ గెలిచిందా గెలిచలేదా కదా నిజామాబాద్ అర్బన్ రూరల్ లో డి శ్రీనివాస్ శాసించిందా శాసించలేదా మరి అటువంటి కొన్ని బీసీలకు ఎందుకు ఇస్తలేరా మీరు ఇంకోటి తప్పు పట్టుకోవద్దు నేనేమన్నా మీరు ముందు కాపు సామాజిక వర్గం కూడా న్యాయం చేస్తలేదు సార్ ఇక్కడ ఏదైతుందో నేను పార్టీ కోసం మాట్లాడుతున్నాను నేను స్వయ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నాను నేను స్వంత లాభాల కోసం మాట్లాడుతున్నాను ఈ రోజు ధరంపురి అరవింద్ అనే వ్యక్తి నిజామాబాద్ లో ఎంపీ అయిందంటే హిందుత్వవాదంతో కాలేదే బీసీలందరూ ఏకమై అందులో ముందు కాపులు ఏకమైంది వాళ్ళందరూ ఒకటే ఫైట్ చేసి ఓట్ చేసి గెలిపిస్తే గెలిచి సార్ నాకు ఓటే నాకు ఇవ్వకు రిసీవ్ నేను నిజంగా చెప్తున్నా ప్రమాణంగా చెప్తున్నాను నేనేమన్నంటే మనం పార్టీని రక్షించుకుంటాం పది సంవత్సరాలు మనం అధికారంలో లేదు ఇక్కడ పార్టీని రక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది దయచేసి మీరు బీసీలను గుర్తించు నాకు ఇయ్యకుండి టికెట్ నాకు ఇయ్యనట్టయితే మీరు దయచేసి నిజామాబాద్ రూరల్ గ్రౌండ్ అయినకో షాల్ అయినకో ఎవరికో ఒకరికి ఇయ్యరు సార్ లేకపోతే తప్పుడు సంకేతాలు పెట్టాను ఏమనంటే గరం నేను చేయాల్సిందంతా చేసిన నా చేతిలో లేదు ఇక్కడ కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి సరే నేను ఎవరిని తప్పుపడతలేను పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది పార్టీ కట్టుబడి ఉంటాము అదంతా నిన్న నన్ను దీపాదాస్ ముషి గారు మాజీ ఎంపీ అని సీనియర్ అబ్జర్వర్ సిడబ్ల్యూసి మెంబర్ మాణిక్రావు ఠాకరే గారు ముంచాలి ఆయన సిడబ్ల్యూసి మెంబర్ రోహిత్ చౌదరి గారు దాని తర్వాత విష్ణునాథ్ గారి వచ్చే మాజీ ఎమ్మెల్యే వాళ్ళందరూ సెక్రటరీ మీరు నమ్ముతారో నమ్మరు నేను 1:30 వాళ్ళతో 1:30 ఉంటే దీపాదాస్ ముషి గారు ఏదైతుందో నేను నిజం చెప్తున్నాను ఆమె చాలా బాగా అంటే అసలు కాంగ్రెస్ పార్టీ ఏమైంది మీలాంటి వాళ్ళ టికెట్ ఇవ్వకపోవడం ఏంటి మీ చరిత్ర ఉంది కుటుంబం ఉన్నది మీకు ఇవ్వకపోవడం ఏంటి లేకపోతే హైదరాబాద్ లో పి విష్ణువర్ధన్ రెడ్డికి ఇవ్వకపోవడం ఏంటి పార్టీని పట్టుకొని ఉన్నోళ్ళు మీరు మీకు టికెట్ ఇవ్వకపోవడం చాలా తప్పు మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది రాబోయే కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది మీకు న్యాయం జరుగుతుందంటే నేను వాస్తవంగా ప్రమాణంగా చెప్తున్నా నేనన్న నాకు న్యాయం అవసరం లేదు నాకు న్యాయం చేయాల్సిన అవసరం లేదు న్యాయం మీద మీకు తీసుకుంటా నాకు ఏ పదవి లేకున్నా కానీ ప్రజల మధ్య ఉంటా నేను ప్రజల మధ్య ఉంటా నాకు న్యాయం చేయాల్సిన అవసరం లేదు నేను ప్రజల మధ్యనే ఉంటా ఆ భగవంతుడు తలుచుకుంటే నాన్న తలుచుకుంటే ఏదైతుందో నాకు తప్పకుండా పెద్ద పెద్ద పదవి వస్తుంది నేను పదవి ఆశించటం కాదు నేను వాస్తవం ఎన్ని సంవత్సరాలు అధికారంలో ఎమ్మెల్యే ఇంతకంటే ఎక్కువ మంది వస్తారా ఎమ్మెల్యే అయితే కొమ్ములు వస్తాయా ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే చేయని పనులు నాన్న చేస్తుంటే ఎమ్మెల్యే చేయని పనులు ఇది స్మరణ చేస్తాం మన షాకి అనుకోండి సత్యం అనుకోండి వీళ్ళందరూ వీళ్ళు చేసే పనులు కూడా ఎమ్మెల్యే చేయలేదు నేను మళ్ళా గురించి చెప్తున్నా మనకు బొమ్మల అవసరం లేదు మనకు కాకపోతే నేను ఒకటి మాత్రం సూటిగా స్పష్టంగా అడిగిన ఏం అడిగినా అంటే 2004 నుంచి 2009 వరకు మా నాన్న ఎమ్మెల్యే ఉంది అప్పుడు 2004లో జరిగిన సాధారణ ఏదైతే మున్సిపల్ ఎన్నికలు అనుకోండి అవన్నీ మేము బీకామ్ ఇచ్చాం 2009 నుంచి 2014 మేము ఇన్ఛార్జ్ లేదు 14 నుంచి 18 మేము ఇన్ఛార్జ్ ఉన్నాం ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు కూడా మాకు టికెట్ ఇచ్చే అవకాశం దొరకలేదు ఎందుకంటే అప్పుడు ఎన్నికలు దాని తర్వాత వాళ్ళు టికెట్లు పంచుకున్నారు మేము మద్దతు ఇస్తాం ఇంగ్లీష్ కండిషనల్ అంటారు మేము మద్దతు ఎప్పుడు ఇస్తాం ఎప్పుడైతే మీరు మాకు హామీ ఇస్తారో మెట్పెల్లిలో నాకు బీఫామ్లు కావాలి విజయపట్నంలో నాకు బీఫామ్లు కావాలి మల్లాపూర్లో నాకు బీఫామ్లు కావాలి మెట్పల్లి మండలంలో బీఫామ్లు కావాలి కొరుట్లాలని నమ్ముకున్న వ్యక్తులు ఉన్నారు వాళ్ళకి బీఫామ్ ఇస్తేనే మీకు మద్దతు దాంతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా మీరు ఇస్తేనే అని చెప్పేసి నేనేవరైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నాడో ఆయన దృష్టి కూడా తీసుకొచ్చిన ఆయన కూడా సానుకూలంగా స్పందించాడు ఆయన కూడా కుసోని మాట్లాడదాం అన్నాడు నేను ఆయన అగౌరవపరచలేను కాకపోతే నా యొక్క ఆయనతో ఎటువంటి హామీ అవసరం లేదు నాకు పైనుంచి హామీ అవసరం కాదు నాకు దీపాదాస్ మున్షి గారు హామీ ఇచ్చారు
విశ్వనాథ్ గారు హామీ ఇచ్చిండ్రు, రోహిత్ చౌదరి గారు హామీ ఇచ్చిండ్రు, మాణిక్రావు ఠాకరే గారు హామీ ఇచ్చిండ్రు. రానున్న రోజుల్లో విశ్వనాథ్ గారు ఇక్కడికి రాబోతున్నారు. వచ్చిన తర్వాత వాళ్ళు కూడా అందరి ముందట హామీ ఇస్తారు. వచ్చేసారి ఈ ఫామ్ ఎట్టి పరిస్థితుల్లో మనమే భరించలేము. ఎవ్వరు కూడా అధైర్యపడొద్దు. ఎట్టి పరిస్థితి నేను చెప్పడం కాదు, వాళ్ళు ఇచ్చిన హామీ. మీరు దీనికి సరే అంటేనే మా మద్దతు. మీరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనుకోండి, ఏం చేస్తున్నారు అనుకోండి, తప్పకుండా మాకు. ఎందుకంటే ఇది నా కోసం కాదు, మనని నమ్ముకున్న కొమిరెడ్డి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో కుటుంబాన్ని నమ్ముకున్న వాళ్ళు దాదాపు 10-15 సంవత్సరాలు వాళ్ళు పార్టీ కోసం శ్రమిస్తున్నారు. పార్టీ కోసం శ్రమిస్తే పార్టీకి అసలు ఒక్క పదవి కూడా అనుభవించలేదు. ఇది చెప్పాలనో చెప్పాలనో, ఇది సదైన సందర్భమో సందర్భమో కాదో కానీ చెప్పాల్సి వస్తుంది. మొన్న 26 వార్డులు కొరుకులాలు మెట్పల్లి ఉంటే 13-14 వార్డుల తర్వాత మన క్యాండిడేట్ లేదు. మెట్పల్లిలో 33 వార్డులు ఉంటే ఎన్ని వార్డుల క్యాండిడేట్ లేదు? 13 వార్డుల క్యాండిడేట్ లేదు. అరే మరి నిజంగానే మరి ఇంట్లోనే పార్టీని మనం ముద్ద పెట్టుకుందామా? పార్టీని లేపుదామా? పార్టీని లేపాలని ఉంది, పార్టీని గెలిపించాలని ఉంది, పార్టీతో ప్రయాణం చేయాలని ఉంది, పార్టీని బలోపేతం చేయాలని, పార్టీ జెండా ఎగిరేయాలని ఉంది, పార్టీ అధికారంలో రావాలనేది మొట్టమొదటి కోరిక నాది. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనేది మా కుటుంబ ఏదైతే దాంతో పాటు నేను నా కార్యకర్త ఏదైతే ఉందో కాపాడుకునే బాధ్యత నా మీద ఉంది. ఎంపీ గాంధీ ఎమ్మెల్సీ గాంధీ అరే అయితం ప్రయత్నం చేస్తాం, బరాబర్ అయితం, సత్తా ఉన్నది అయితం, కానీ అంతకంటే ముఖ్యం నా ప్రయోజనం.